నమస్తే బహుజన వార్తలకి స్వాగతం నేను ప్రవళిక హైదరాబాద్ లక్డీకాపూర్ స్నేహా టీవీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సతీమణి రమాబాయ్ నూట ఇరవై రెండవ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలో అంబేద్కర్ టీవీ డైరెక్టర్ ఆరెపల్లి రాజేందర్ దేవదాసు స్నేహ అంబేద్కర్ టీవీల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మాబాయి అమ్మగారు మరి పుట్టినరోజు సందర్భంగా రామాబాయి అంబేద్కర్ గారు పుట్టినరోజు సందర్భంగా మరి నూట ఇరవై రెండవ పుట్టినరోజు సందర్భంగా మరి అమ్మగారికి మరి ఈరోజు సంతోషంగా మేము అంబేద్కర్ టీవీ ఛానల్ మరి స్నేహచయిన ఛానల్ పక్షంగా అందరం కూడా మరి అమ్మగారికి జన్మదినం జరుపుకుంటున్నాం చాలా సంతోషము ముఖ్యంగా మరి రమాబాయి మేడం గారు ఆహార నిషాలు కష్టపడి మరి అంబేద్కర్ గారికి ఆయన చేసే ఉద్యమానికి ఎంతగానో తోడ్పడింది ఎందుకంటే మరి అంబేద్కర్ గారు ఆహార నిశాలు కష్టపడుతూ దళితుల కోసం బహుజనుల కోసం ఉద్యమాలు చేసే సమయం లోపల మరి రమాబాయి అమ్మగారు ఇంట్లోనే ఉండి మరి పిల్లలను చూసుకుంటూ మరి ఆమె ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా మరి ఎంతో కష్టపడి మరి అంబేద్కర్ గారికి మరి చేయుతగా ఉండి ఒక నిజమైన సతీమణిగా ఒక నిజమైన ఒక మరి సేవలు అందించినటువంటి గొప్ప మహా వ్యక్తి మరి లోకం ఈరోజు ఇప్పటికైనా గుర్తు చేసుకుంటుంది చాలా సంతోషము ఎందుకంటే అంబేద్కర్ గారి వెనుకల ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి ఒక తోడు మరి ఒక సతీమణి అనేటువంటి రమాబాయి గారు ఆయన ఆమె సేవలు ఆమె యొక్క తోడ్పాడు లేకుండా అంబేద్కర్ గారు ఎందుకంటే పై చే ఇతర దేశాలకు వెళ్ళి చదవాలన్నా మరి ఆరు నిషాలు బయట ఉండి కష్టపడాలన్నా మరి ఇంట్లో ఉండి పిల్లలను చూసుకొని మరి ఆయన యోగక్షేమాలు తెలుసుకుంటూ ఆమె మరి సరిగా తిండి తినకుండా కూడా మరి బట్టలు సరిగా వేసుకోకుండా కూడా మరి డబ్బులు ఆదా చేసి మరి అంబేద్కర్ గారి పై చదువుల కోసము పంపించినట్టుగా చరిత్ర చెప్తా ఉన్నది కాబట్టి ఈ సందర్భంగా మరి అమ్మగారికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అమ్మగారి ఆత్మకు కూడా శాంతి చేకూరాలి ఎందుకంటే ముఖ్యంగా ఆమె ఒక మార్గదర్శకురాలుగా అంబేద్కర్కు సతీమనే కాదు ఒక మహిళా లోకానికే మార్గదర్శకురాలుగా అని నేను చెప్తున్నాను ఎందుకంటే ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ ఒక సతీమని తోడ్పడితే తప్ప ఏ హస్బెండ్ ఎవరు కూడా ఏ ఉద్యమాలు కానీ ఏ పని కూడా చేయలేడు అలాంటిది ఆ రోజుల్లోనే వంద సంవత్సరాల క్రితమే మరి ఆమె మరి మేడం గారు చాలా చక్కగా ఆమె యొక్క మరి పనిని నిర్వర్తించి అంబేద్కర్ గారికి తోడుగా ఉండి మరి సమాజానికి తోడ్పాట్లు ఆమె వంతు కూడా కృషి ఉన్నదని నేను చెప్తున్నాను మరి అదే మరి ఈరోజు రమాబాయి గారిని అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి మహిళా అంతా కూడా ముఖ్యంగా బహుజన లోకము ఎందుకంటే వారు కూడా కష్టపడి మరి ఒక బహుజన సమాజానికి మనం సేవ చేయాలంటే ఇంట్లో మరి అందరూ కూడా తోడ్పడాలి మరి ముఖ్యంగా అంబేద్కర్ టీవీ ఛానల్ పక్షాన చైర్మన్ గారు మరి ఎండి గారు చేస్తున్నటువంటి కృషి త్వరలో ఫలించబోతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నెరవేర్చి అప్పుడే సమాజం అభివృద్ధి జరుగుతుంది భోజనలు మనం అనుకున్న మాస్టర్కి సాధించడం వల్ల అవుతాము కాబట్టి మనము అంబేద్కర్ గారి కన్న కళలు నిజం కావాలన్నా రమాబాయి గారి కన్న కళలు నిజం కావాలన్నా ఆమె పడ్డ కష్టం నెరవేరాలన్నా మన మాస్టర్కి సాధించాలి బహుజన రాజ్యం సాధించాలనేదే నా ఉద్దేశం రమాపాయ గారి పుట్టినరోజు ఈరోజు మనం జరుపుకోవడం చాలా శుభ పరిణామము ఎందుకంటే రమాబాయ్య గారి లాంటి వ్యక్తి అంబేద్కర్ గారికి భారీగా ఉండడం అనేది అది ఎంతో మనందరికీ కూడా ఎంతో మేలుగా జరిగిందని భావిస్తున్నాను అంబేద్కర్ లాంటి మహాయోధుడు మరి మన జాతి గురించి అనేక ఉద్యమాలు చేసి దళితుల మరి బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతి కొరకు కృషి చేయడానికి అంబేద్కర్ ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేసినప్పుడు మరి ఇంటి బాధ్యతలు తీసుకున్న వ్యక్తి రమాబాయ్ గారు అంబేద్కర్ గారికి ఎంతోమంది మరి పిల్లలు అంబేద్కర్ గారు ఇంగ్లాండ్ అమెరికా పోయి చదువుకోవడానికి ఎంతో ప్రోత్సాహం చేసి మరి ఆయన విదేశాల్లో అంబేద్కర్ చదువుకుంటుండగా ఇంట్లో బరువు బాధ్యతలు కుటుంబ బరువు బాధ్యతలు పిల్లల బరువు బాధ్యతలు పిల్లల ఆలన పాలన చూసుకున్న వ్యక్తి అటువంటి గొప్ప వ్యక్తి సహాయంతోనే అంబేద్కర్ గారు అనేక ఉద్యమాలు చేసినట్టుగా చరిత్ర చెప్తుంది మరి ఎంతో ఆదర్శమూర్తి అమ్మాబాయ్ గారు మరి స్త్రీలందరూ కూడా ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మరి వారి కుటుంబాన్ని చక్కగా మలుచుకోవడానికి ఆమె జీవితం ఎంతో ఆదర్శం అని చెప్పి నేను భావిస్తున్నాను ఈటువంటి పుట్టు మన పుట్టు జన్మదినాలు మనము ఇక కూడా ఎప్పటి నుంచి విరివిగా అన్ని చోట్ల చేసుకొని ఆమె యొక్క త్యాగాన్ని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండదని చెప్పి ఈ సమయంలో తెలియజేస్తూ మరి అంబేద్కర్ టీవీ యాజమాన్యము మరి చైర్మన్ గారు మరి మేనేజింగ్ డైరెక్టర్ ఈ అంబేద్కర్ టీవీ ముందుకు తీసుకోవడానికి ఎంతో కృషి చేస్తున్నారు కాబట్టి దానికి మనవంతు బాధ్యత అందిస్తూ ముందుకు పోదామని చెప్పి ఈ సమయంలో లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్